ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఒక 2 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని ఊపేసిన ఒక సంఘటన మనం ఎవ్వరమే మర్చిపోం. ప్రతి ప్రపంచంలో ప్రతి మానవుడి హృదయములో ఒక చెరుగని దుఃఖమైన ముద్ర వేసింది. ఏమిటది? కరోనా, కోవిడ్-19. ఇది వాస్తవం, ఇది ఏమనాలి ఫేక్ కాదు. త్రోసివేయటానికి కూడా ఎలాంటి వీలు లేదు. మన జీవితాల్లో కూడా మనకు కూడా కొన్ని వాస్తవ సత్యాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి, గైకొనాలి, నీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అది లేదు అనుకోండి, వాస్తవాన్ని నువ్వు విస్మరించినట్లు, దానివలన నష్టం లేకపోతే నీ జీవితానికి ఆశీర్వాదం కోల్పోతావు, నష్టపడతావు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మన జీవితానికి సంబంధించి 4 వాస్తవాలు ఉన్నాయి. ఇవి ఎవ్వరు కొట్టివేయటానికి వీలు లేదు. లూకాసు వార్త చూడండి, 16:19. లూకాసు వార్త 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడి రొట్టెలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇద్దరున్నారు ఇక్కడ, ధనవంతుడు, దరిద్రుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రెండిటి మధ్య ఉన్నారు. కొందరు ధనవంతులుగా ఉన్నారు, కొందరు ఎలాంటి వారిగా ఉన్నారు, కడు పేదవారిగా ఉన్నారు. ఈ తర్వాత మధ్య సరిగ్గా లోవర్ క్లాసులు ఇవన్నీ ఉన్నారు. ఇవన్నీ ధనవంతుడు కాణించి దరిద్రుడి వరకు మనిషి జీవితం ఉన్నది. ఇది వాస్తవ సత్యం. జీవితం అనన్నది ఎక్కడ ఎంతవరకు ఉన్నది? ధనవంతమైన జీవితము నుంచి దరిద్రుని జీవితం ఉన్నది అన్నమాట. ఇది ఎవరు త్రోసివేయలేరు. ఈ లోకంలో, ప్రపంచంలో కొందరు ధనవంతులున్నారు, గనులున్నారు, గొప్పవారు ఉన్నారు, అధికులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఉన్నారు. అదే సమయంలో లాజరు లాంటి దరిద్రులు కూడా ఉన్నారు. కనుక ధనవంతమైన జీవితం వాస్తవం, దరిద్రతో ఉండే జీవితం కూడా వాస్తవం. మానవులకి ఒక చింతతో కూడిన జీవితం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మిగతా పశువులకి, పక్షాదులకి, మిగతా జీవులకి ఈ చింత బాధలు ఏమీ లేవు. ఏ రోజుకు ఆ రోజే తింటాయి, ఏ రోజుకు ఆ రోజే తెచ్చుకుంటాయి, ఏ రోజుకు ఆ రోజే ప్రభు వైపు చూస్తూ అవి కాలం గడిపి సంతోషిస్తాయి. అయితే మానవుడికి ఏమిటి అంటే రేపటి గూర్చిన చింత ఉంది, రేపటి గూర్చిన బాధ ఉన్నది. అందుకే ప్రభు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడు చూడండి, అక్కడ పశువులు పక్షులు ఇవన్నీ కూడా ఏమవుతాయి, అవి ఏ రోజు ఆ రోజు ఉంటాయి, మానవుడికి అది కాదు. 6:34 మత్తయి సువార్త 34:34, రేపటిని గూర్చి చింతపడకుడి,
మనకేముంది మానవులకి, రేపేంటి నేను నా పిల్లలకి నా తరతరాలకి తరగిన ఆస్తిని సంపాదించుకోవాలి, చింత. రేపటి గురించి, ఎల్లుండి గురించి, సంవత్సరాల గురించి, రాబోయే గురించి ఎన్నో ప్రణాళికలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఇది మానవులకి ఉన్నది చింత రేపటి గురించి. అయితే పశువులకి, పక్షాదులకి, లేకపోతే మానవులు కాకుండా మిగతా జీవులకి వీటి గురించి అసలు లేనే లేదు. ఇది వాస్తవం కాదు అంటానికి ఎవ్వరూ అనలేరు. మన కుటుంబాల్లో లేకపోతే మన హృదయాల్లో మనకి ఏమేం చింతలు ఉంటాయి? మన బిడ్డల గురించిన చింత, మనం ఏమైపోతాము అన్న చింత. నేటి కాలంలో పెద్దవాళ్ళందరికీ వాళ్ళు నిర్లక్ష్యం చేయబడుతున్నారు, అశ్రద్ధ చేయబడుతున్నారు, ఎంతో బాధపడుతూ ఉన్నారు, చింత. కనుక ప్రియమైన వాళ్ళారా, జీవితం అన్నది వాస్తవం. ఇది ఎక్కడి నుంచి? ధనవంతుడు కాణించి దరిద్రుడికి ప్రతి ఒక్కడికి జీవితం ఉన్నది. వాళ్ళు అన్నం తింటారు, వీళ్ళు అన్నం తింటారు, తేడా ఉందంతే. వాళ్ళు నిద్రపోతారు, వీళ్ళు నిద్రపోతారు, తేడా ఉంది. వాళ్ళకి గాలి కావాలి, వీళ్ళకి గాలి కావాలి. కనుక జీవితం వాస్తవం. మానవులకి ఏంటి అనంటే జీవితములో వారికి చింతలు ఉన్నాయి, ఏమనాలి, వారికి భయాలు ఉన్నాయి, వారికి ఆందోళనలు ఉన్నాయి, భవిష్యత్తును గురించిన చింత. ఇంకేంటి అంటే మరణించిన తరువాత ఎక్కడికి వెళతాము అనన్న చింత మానవులకే ఉంది, కానీ మిగతా వాటికి లేదు. ఎందుకని? దేవుడు పెట్టిన జీవం ఉంది, ఆత్మ. అర్థమైందా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక మానవ జీవితానికి చింత ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మానవ జీవితాన్ని ఎవ్వరూ త్రోసివేయలేరు. జీవితం వాస్తవం, మనకున్న చింతలు, బాధలు వాస్తవం, మిగతా వాటికి ఇవి లేవు. ఇవి ఏవి త్రోసివేయటానికి లేవు. ధనవంతుడికి ధనవంతుడి బాధలు, చింతలు ఉన్నాయి. పేదవాడికి పేదవాడి బాధలు, పేదవాడి చింతలు ఉన్నాయి. ఇంకా రెండవది ఏంటంటే, అక్కడే చదువుదాం చూడండి ఏమంటున్నాడు. లూకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతును కూడా చనిపోయి పాతి పెట్టబడెను. రెండవదేంటి? ధనవంతుడు నుంచి దరిద్రుడి వరకే మరణం వాస్తవం. ఎవరు దీన్ని త్రోసివేయలేరు, కొట్టివేయలేరు. మరణం వాస్తవం. ఇదేమీ అబద్ధం కాదు, కల్పికం కాదు, డూప్లికేట్ కాదు. దీన్ని ఎవ్వరు త్రోసివేయలేరు. ఎవరికైనా ఇది ఉన్నది అంతే. మరణించిన వారి లోకంలో ఎవ్వరూ లేనే లేరు. మరణం వాస్తవం మన జీవితాల్లో. దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. మరణం ఉన్నది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. ఆ తరువాత తీర్పు జరుగును. మరణం వాస్తవం. మనిషి దేనికైనా భయపడడేమో, కానీ దేనికి భయపడతాడు? మరణానికి ఖచ్చితంగా భయపడతాడంతే. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వడూ లేడు.
కనుక జీవితం వాస్తవం, ఆ జీవితం ధనవంతుడి నుంచి దరిద్రుడి వరకు ఉన్నది. అంతేకాదు చింతలు వాస్తవం, ధనవంతుడికి ధనవంతుడి చింత ఉంది, పేదవాడికి పేదవాడి చింతలు బాధలు ఉన్నాయి. రెండవది ఏంటి అంటే మరణం వాస్తవం. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. నీ ధనం, నీ పేరు ప్రఖ్యాతులు, నీ జ్ఞానం, నీ ఆస్తిపాస్తులు ఏవీ మరణాన్ని ఆపనే ఆపలేవు. అంతేకాదు మరణాన్ని ఎవరైనా ఒంటరిగా ఎదుర్కోవాల్సిందే. మరణంలో నీకు తోడు ఎవ్వరు ఉండరు. కరోనా వచ్చినప్పుడు, మరణించినప్పుడు కూడా మనం వెళ్ళటానికి భయపడిపోయాం. వారి దగ్గర నుంచుంటానికి కూడా భయపడిపోయాం. వారిని సమాధి చేయటానికి కూడా మనం భయపడిపోయిన పరిస్థితులు. మరణం మన జీవితాల్లో ఒక వాస్తవ సత్యం, దీన్ని ఎవ్వరూ త్రోసివేయలేరు. ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఏమున్నది? మరణం ఉన్నది. అంతే వాస్తవం. దీన్ని త్రోసివేయటానికి ఎవరికీ లేదు. కొందరు ముందు పోతారు, కొందరు వెనకపోతారు. చాలా కాలం బ్రతకాలని కోరుకుంటారు చాలామంది. ఎప్పటికైనా లోకాన్ని విడవాల్సిందే. ఈ లోకం శాశ్వతం కాదు. వాస్తవం ఇది. ఇది నీవు తాత్కాలికంగా జీవించే లోకం ఇది. మరి మరణం తర్వాత ఏమున్నది? ఇది మనం తెలుసుకోవలసిన అసలు వాస్తవం. గుర్తుపెట్టుకోండి, మరణం చూసాం, కొందరు చనిపోయారు మన కళ్ళ ముందే చూసాం, జీవితం చూసాం, మన జీవితాలు ఉన్నాయి చూసాం, మన చింతలు ఉన్నాయి చూసాం. వాటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మరణం తరువాత అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఈ లోకంలో మనం జీవించే జీవితం ఇది తాత్కాలికం, ఒక చిన్న నీటి బొట్టంత, చాలా అల్పం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం ఇది. అల్పమైన జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం. అయితే మరణం ఉన్నది. మరణించిన తరువాత శాశ్వతమైన జీవితం ప్రారంభమవుతుంది. అది చాలా ముఖ్యం. ధనవంతుడి జీవితం ఎలా ఉంది, దరిద్రుడి జీవితం ఎలా ఉంది, ఈ రెండిట్లో ఏదో ఒక శాశ్వతమైన జీవితములో నీ ఉంటావు. ఇంకా దీనికి ఎవరు తప్పించుకుంటానికి వీలు లేదు. ఇవి వాస్తవ సత్యం, ఇవి కల్పికం కాదు. లేకపోతే ఇంకేదో చెప్పే కథలు, కాకమ్మ కథలు అంతకన్నా కాదు. ఇదిగో చూడండి, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. చనిపోయిన తరువాత అసలు జీవితం ఉంది, శాశ్వతమైన జీవితం ఇది. చూడండి లూకా సువార్త 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, గమనించరా, ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు చనిపోయిన తర్వాత తక్కిడే బిక్కిడి కాదు, గాలెల్లి గాల్లో గలవటం అంతకన్నా కాదు. వాస్తవ సత్యం ఏమిటి అంటే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత? పాతాళంలో జీవితాన్ని ప్రారంభించాడు. ఇది శాశ్వతమైన జీవితం, అసలు జీవితం. చావు అన్నది జీవితం అంతం కాదు, మరొక శాశ్వతమైన జీవితానికి ప్రారంభం. చావు అంటే
చావు అన్నది జీవితంతో ఇంతటితో అంతం అవటం కానే కాదు, మరొక అనుభవంలోనికి, మరొక శాశ్వతమైన అనుభవంలోనికి నువ్వు అడుగు పెడతావు. ఇది వాస్తవ సత్యం. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిందే. మనం మందుల గురించి తెలుసుకుంటాం, పేపర్లో రాజకీయాల గురించి తెలుసుకుంటాం, లేకపోతే ఇంకా మనకి ఇష్టమైంది ఏదో దాని గురించి ఎన్ని సంవత్సరాలు తెలుసుకుంటావు. కొందరు రకరకాల పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ప్రియమైన పెద్దలారా, చిన్నలారా, అమ్మలారా, అయ్యలారా, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోకపోతే మీరంతా నష్టపోయినట్టే, పోగొట్టుకున్నట్టే. ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు, అసలు జీవితం ఎక్కడుంది? ధనవంతుడు చనిపోయి మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు. అంతేకాదు, ధనవంతుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన సచ్చిపోయిన గురించి మనం ఏడుస్తాం, అసలు వాళ్ళు పాతాళానికి వెళ్ళి ఏడుతున్నారు, మన గురించి ఏడుతున్నారా? ఈ సంగతి తెలియదు. ముందు మరణించిన వారు మనకొక మౌన సందేశం. ఏంటి? అబ్బాయి, నేను ముందు వెళుతున్నాను, నువ్వు సిద్ధంగా ఉండాలి ఈ స్థితికని ఒక మౌన సందేశాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. అది గ్రహించం మనం. ఇది వాస్తవ సత్యం, ఇది గ్రహించం. మిగతా వ్యవహారాలన్నీ ఆలోచిస్తాం మనం. అర్థమైందా? మనకేం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, ఆస్తులు ఎలా సంపాదించాలి, ఇంకేమి ధనం ఎట్లా సంపాదిస్తాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. తెలుసుకోండి, నువ్వు ఎవరైనా సరే సర్వలోకాన్ని సంపాదించినా నీ ప్రాణాన్ని పోగొట్టుకుని పాతాళానికి పోతే ఏం ప్రయోజనం లేదు. వాస్తవ సత్యం ఇది. అర్థమైందా? చూడండి, అక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పాతాళములో 20 బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి. చచ్చిపోయాడు లాజరు, మన దృష్టిలో చచ్చిపోయాడు, కానీ ఎక్కడ బ్రతికాడు? పరలోకంలో బ్రతికాడు. ధనవంతుడు చచ్చిపోయాడా? మన దృష్టిలో చనిపోయాడు, కానీ ఎక్కడ బ్రతికాడు? పాతాళంలో బ్రతుకుని ప్రారంభం చేశాడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నావు. నువ్వు చనిపోయిన తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? వాస్తవ సత్యం ఇది. నువ్వు ధనవంతుడి దగ్గరికన్నా వెళ్ళాల్సిందే, దరిద్రుడైన లాజర్ దగ్గరికన్నా వెళ్ళాల్సిందే. ధనవంతుడి దగ్గరికి వెళ్తావా? అక్కడ వేదన, రోదన, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒంటరిగా యుగ యుగాలు నీవు రోధిస్తావు. ఇదిగో, ధనవంతుడు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, అంటే అబ్రహాము తెలుసు ఈయనకి, అబ్రహాం ఆయనకి తండ్రి అని తెలుసు, దేవుని వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, నిజమైన దేవుడు అంటే తెలుసు. అయినా సరే ఇతను ప్రభువుని నమ్మిన వాడు కానే కాదు, ప్రభువుని అంగీకరించిన వాడు కానే కాదు, నిత్య జీవితంలో నేను ఎక్కడ ఉంటానని ఆలోచన చేసిన వాడు కానే కాదు. మరి లాజరు ఏం చేశాడు? చూడండి, అక్కడ 16వ అధ్యాయం లూకా సువార్త 24వ వచనంలో, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. లాజర్ని ఎందుకు పంపమన్నాడు? లాజర్ ఆయన ముందుండి ప్రార్థన చేసుకునేవాడు, చూసేవాడు. నాకు కాదులే, దేవుని వాక్యం చదువుకునేవాడు లాజరు, నాకు కాదులు అనుకునేవాడు ధనవంతుడు. అంతేకాదు, ధనవంతుడు వెళ్తా ఉండంగా లాజర్ కూడా సువార్త చెప్పుంటాడు ధనవంతుడికి. అయ్యా ధనవంతుడా, గొప్పవాడా, ప్రభు నమ్ముకోమని అక్కడ కేకలు వేసి చెప్పుంటాడు. అందుకే లాజర్ని పంపమన్నాడు. అర్థమవుతుందా? ఎంతకాలం నుంచి సువార్త వింటున్నావు? వాస్తవ సత్యం, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు చూసుకో.
లాజరు వలె ప్రభువుని నమ్ముకుని చనిపోయేవా నిత్యత్వంలో మోక్షములో పరలోక రాజ్యములో నీ ఉంటావు. లాజరు ఎలా ఉన్నాడు చూడండి, అక్కడ 25వ వచనం 2వ భాగం. లాజరు కష్టమును అనుభవించిన జ్ఞాపకం చేసుకును, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నావు, నీవు యాతన పడుచున్నావు. గమనించరా, లాజరు నెమ్మది, సంతోషం, సమాధానం, పరలోకంలో నూతన జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని ప్రారంభించాడు. ధనవంతుడు పాతాళములో యాతన జీవితాన్ని, రోదన జీవితాన్ని, ఏడ్పు జీవితాన్ని ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, ఇది వాస్తవ సత్యం. దీన్ని ఎవరు త్రోసివేయటానికి వీల్లేదు. ఇవి అబద్ధాలు కాదు, కల్పితాలు అంతకన్నా కాదు. మనం చనిపోతాం వాస్తవం, చనిపోయిన తరువాత జీవితం ఉంది, ఇది వాస్తవం. దీని గురించి చాలామంది ఎవరు ఆలోచించరు. ఆలోచించండి, ఎప్పుడైనా సరే, ఇదిగో మరణించిన తరువాత మరో జీవితం ఉన్నది, ఆ జీవితం శాశ్వతం, ఎవరు దాన్ని త్రోసివేయలేరు. ఈ సమయంలో నీవు చనిపోతే ఏ జీవితాన్ని ప్రారంభిస్తావు ఒకసారి ఆలోచించేయి. నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు ఒకసారి ఆలోచించేయి. లాజరు వలె ప్రభువుని నమ్ముకున్నావా? దేవునికి స్తోత్రం, దండం పెడుతున్నాం. లేక ధనవంతుడు వలె దేవుని త్రోసివేసి, వాక్యాన్ని త్రోసివేసి, నిజ దేవుని త్రోసివేసి, నీ జ్ఞానం చొప్పున, నీ సొంత ఆలోచన చొప్పున, మాకు ఇదే కాదు, మాకు ఇదే మా ఇష్టమానని అనుకున్నావా, ఎక్కడికి వెళ్తావు? ధనవంతుడి పాత్ర పోషిస్తావు అంతే. గమనించరా, వాస్తవ సత్యం ఉందన్నమాట. జీవితం వాస్తవం. మనకెన్నో చింతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ వాస్తవం. ఆ తరువాత మరణం ఉన్నది వాస్తవం. ఎలాంటి మరణం? ఏదైనా అందరికీ సమానమే. మరణాన్ని పొందిన వారు ఎవ్వరూ లేరు. మరి మరణించిన తరువాత ఏమిటి? మరణించిన తరువాత మరో శాశ్వతమైన జీవితం ఉన్నది. ఏమనాలి? త్రోసివేయలేరు దాన్ని. ప్రతి ఒక్కరికి అది ఉన్నది అంతే. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తరువాత తీర్పు ఉన్నది. కనుక మరణించిన తరువాత నీకు ఏ జీవితం ఉండబోతుంది వాస్తవం ఎప్పుడైనా ఆలోచించేసేవా? ఇదిగో ధనవంతుడు ఇంకేమంటున్నాడు చూడండి, అక్కడ ధనవంతుడు 27వ వచనం. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు? అంతకుముందు కూడా ప్రార్థన చేసి ఉంటాడు, మారు మనసు లేని ప్రార్థన ఇల్లు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపుము. అంటే దేవుని గురించిన సాక్ష్యం ఇది తెలుసు, యేసు ప్రభు దేవుడు, ఆయన పాపుల రక్షకుడు, పరలోక రాజ్యాన్ని జరుస్తాడు అని చెప్పి ధనవంతుడికి అంతా తెలుసు. తెలిసి తెలిసి కూడా ఏం చేశాడు? నమ్మలా. మా దేవుడు మాకున్నాడు, మా గ్రంథాలు మాకున్నాయి, అందరు దేవుళ్ళు ఒకటే, రకరకాల ఏమనాలి సిద్ధాంతాలు, రకరకాల అపోహలు, రకరకాల వేదాంతాలు ఇవన్నీ పట్టుకుంటారు. సిలువ వేయబడిన వాడు క్రీస్తు ప్రభు ఒక్కడే, మరణించి తిరిగి లేచిన వాడు కూడా క్రీస్తు ప్రభు ఒక్కడే. మన కోసం రక్తం కార్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు కూడా క్రీస్తు ప్రభు ఒక్కడే. మరలా మన కోసం రాబోయేది కూడా
క్రీస్తు ప్రభు ఒక్కడే. దీనితో ఎవరు సాటి కాదు, యేసు ప్రభుతో ఎవరిని పోల్చలేనే పోల్చలేరు. బైబిల్ గ్రంథానికి సాటి అయినది, దీటి అయినది ఇంకా ఏది లేనే. ఆ సత్యం తెలుసుకుంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావు, పరలోక రాజ్యానికి వెళతావు. తెలుసుకోండి, ఇప్పటికైనా సరే, ఇదిగో మరణించిన తరువాత మరో జీవితంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. మరణించిన తర్వాత మనం ఏమనుకుంటామని ఏదేదో అనుకుంటాం, వాళ్ళకి ఏడు తిరుగులు చేస్తాం, అయ్యయ్యో చేస్తారు. అసలు సత్యం తెలుసుకోండి, మరణించిన తరువాత మరో లోకం ఉన్నది, మరణించిన తర్వాత మరో జీవితం ఉన్నది. ఇది వాస్తవ సత్యం, దీన్ని ఎవ్వరు త్రోసివేయలేరు. మరి నువ్వు ఎక్కడుండబోతున్నావు? లాజరు వలె ఈ లోకంలో దేవుని సాక్షిగా జీవించు, లాజరు వలె ప్రభుని నమ్ముకో, రక్షించబడు. లాజరు వలె ఏమీ లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉండు. లాజరుకి ఏం లేదు, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అంటే వస్త్రాలు కూడా లేవేమో పాపం, అందుకే కుక్కలు వచ్చి నాకినే. కానీ ఒక్కటి ఉంది లాజరుకి, ఏమున్నది? యేసు ప్రభు ఆయనిచ్చే రక్షణ ఉన్నది. ధనవంతుడికి లోకములు అన్నీ ఉన్నాయి, ఒక్కటే లేదు. ఏమి లేదు? రక్షణ లేదు. ఇదెంతో దౌర్భాగ్యం. కనుక ఈ సమయంలో వాస్తవాలను గ్రహించండి ప్రియమైన వారలారా. మరణించిన తరువాత మరో జీవితం ప్రారంభం అవుద్ది, అది శాశ్వతం, నిత్యమైనది. ఇక అది యుగ యుగాలు ఉంటుంది. పరలోకము నిత్యమే, పాతాళం, రెండవ మరణం, నరకం కూడా నిత్యమే. నిత్యాగ్నిలోనికి పోవుడి అని ప్రభు అన్నాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడు అంటాడు. అది శాశ్వతమే. తెలుసుకోండి వాస్తవ సత్యాలు. దీన్ని నీవు ఈ రోజున గ్రహించి ఇంకా మారు మనసు పొందకపోతే, ప్రభువుని నీవు ఇంకా రక్షణగా చేర్చుకోకపోతే ఇక ఆలస్యం చేయదు. ఇదే నీకు రక్షణ దినం. ప్రభువా, నేను పాపిని, మరణించిన తరువాత పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నాకు నీ రక్షణ ప్రసాదించు నాయన, పాపక్షమాపణ ప్రసాదించు, నీ యొక్క రక్షణ మార్గంలో నేను నడుచుకుంటాను నాయన అని ప్రార్థన చేయి. ప్రభు ఇప్పుడే నేను రక్షిస్తాడు. నీవు మరణించిన తరువాత లాజరు వలె పరలోక రాజ్యానికి వెళతావు, నిత్యత్వములో ప్రభుతో నీవు గడుపుతావు, లేదా అగ్ని గంధకాలతో ఉంటావు. ప్రార్థన చేసుకుందావు. పరిశుద్ధుడా, దయగల తండ్రి, అందరూ లాజరు వలె పరలోక రాజ్యానికి వారసులు చేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.